ఇంతవరకు మనం ఏదైతే గమనించామో ఏదైతే చూశామో చాలా భాగాల వరకు గ్రహ పీఠాలం గురించి అంటే ఒకటి రెండు తక్కువ దాదాపు అన్ని గ్రహాలు పూర్తి అవునట్టే ఆ శేష రెండు గ్రహాలం గురించి మాత్రం ఇప్పుడు మనం చూసుకుందాం మళ్ళీ ఒకసారి సద్యో దృష్టిగా ఈ వేళ్ళ యొక్క మొదటి పర్వము ఇది కణుపు అంటాం ఈ కణుపుల వరకు వంచి ఇక్కడ నడుస్తున్నటువంటి హృదయ రేఖ పై భాగం వరకు వంచితే ఈ వేళ్ళు ఎక్కడెక్కడైతే పడతాయో అక్కడక్కడ గ్రహ పర్వత క్షేత్రాలు ఉన్నట్టు భావించాలి మనం ఆ గ్రహానికి సంబంధించినటువంటి క్షేత్రాలు ఈ తర్జని కింద వచ్చినటువంటి భాగం అంటే మొదటి కణుపు దగ్గరనే వంచాలి వంచి హృదయ రేఖ పై భాగం వరకు వంచితే తర్జని కింద వచ్చినటువంటి భాగం ఏది ఉంటుందో అది గురువుకు సంబంధించింది మధ్యమ ఈ మధ్యమ అంగుళి యొక్క మొదటి పర్వ భాగం ఏది ఉంటుందో అక్కడ శని ఈ యొక్క అనామిక ఏది ఉంటుందో అది మీకు సూర్యపర్వతం ఈ కనిష్ట యొక్క మొదటి పర్వం యొక్క కింద వచ్చేటువంటి ప్రాంతం బుధగ్రహ పర్వత క్షేత్రంగా భావించాలి ఇక అట్లా కాకుండా రెండవ కణుపు దగ్గర అంటే ఇక్కడ ఈ యొక్క రెండవ కణుపు ఈ భాగాలు ఇక్కడ వంచి సులువుగా అరచేతిలో వేసినప్పుడు సులువుగా పై నాలుగు గ్రహాల గురించి మాత్రం అంటే ఈ భాగం మీకు గురువుగా ఈ భాగం శనిగా శనిక్షేత్రంగా ఇది రవిక్షేత్రంగా అంటే సూర్యునిగా ఇది బుధునిగా మనం గుర్తించాం ఇకపోతే మధ్య రెండవ కణుపు దగ్గర వంచి అరచేతిలో అతి సుడువుగా వేయాలి అంటే సగము చేతిని ఆక్రమిస్తుంది ఆ నాలుగు వేళ్ళు ఆ భాగం మొత్తం కుజ భాగంగా తీసుకున్నాం మనం అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది కుజ పర్వత క్షేత్రంగా మనం భావించాలి దీన్ని మూడు భాగాలుగా చేసినారు మొదటి కుజ పర్వతం రెండవ కుజ పర్వతం ఇది మూడవ కుజ పర్వతం మతాంతరంగా ఈ మూడవ కుజ పర్వతాన్ని రాహుక్షేత్రంగా భావిస్తారు ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఇక్కడి నుంచి అంటే తర్జని అంగుష్టం మధ్య భాగం నుంచి ఒక రేఖ బయలుదేరి ధనుషాకారం లోపల వంగుతూ కంకణ రేఖలలో ఒక రేఖ ముగుస్తుంది దీన్ని రెండు భాగాలు ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు భాగాలు చేయాలి అంగుష్టం వైపు ఉన్నటువంటి భాగాన్ని గురించి మనం శుక్ర పర్వతం అన్నాం దీని గురించి కూడా చదువుకున్నాం మనం ఇదంతా కూడా మీకు కుజక్షేత్రంగా భావింపబడుతుంది మతాంతరంగా మూడవ కుజక్షేత్రమే రాహుక్షేత్రంగా భావిస్తున్నాం అంగుష్టం వైపు ఉన్నటువంటి జీవిత రేఖ యొక్క లోపలి భాగం ఇది మీకు ధనుషాకారం లోపల ఉంటుంది లోపలి భాగం అంగుష్టం వైపు ఏ భాగం అయితే ఉంటుందో అది శుక్ర పర్వతంగా శుక్ర గ్రహక్షేత్రంగా మనం దాన్ని భావిస్తాం ఇక మిగిలింది చంద్ర గ్రహం యొక్క క్షేత్రం ఇది దీని యొక్క ఎల్లలు దీని యొక్క వాసం దీని యొక్క విలాసం దీని యొక్క స్థానం ఎక్కడ ఉంటుందో సంక్షిప్తంగా తీసుకుందాం జీవిత రేఖ యొక్క ఎడమ వైపు కుడివైపు శుక్ర ప్రాంతం ఉంటే శుక్రానికి ఎట్టెదురుగా ఉండేటువంటి ప్రాంతం కుజక్షేత్రాన్ని విడిచిపెట్టాలి పైభాగాన్ని దీనికి శుక్రగ్రహానికి ఎట్టెదురుగా ఉన్న భాగం చేతి వెలుపలి వైపు ఈ భాగం వరకు ఇదంతా కూడా మీకు చంద్రక్షేత్రంగా తీసుకుంటాం మనం చంద్రగ్రహంగా అంటే దీని ఎల్లలు మనం ఎట్లా చెప్పుకోవాలి జీవిత రేఖ ఎడమ వైపు నుంచి జీవిత రేఖ నుంచి ప్రారంభించి చేతి వెలుపలి వైపు లేదా చేతి వెలుపల నుంచి జీవిత రేఖ వైపు ఎట్లన్నా ఒకటే అట్లాగే కంకణ రేఖల నుండి కుజక్షేత్ర సీమ వరకు కుజక్షేత్ర సీమ ఇంతవరకు మాత్రమే వస్తుంది మీకు అంతవరకు లేదా కుజక్షేత్రం యొక్క అంతిమ స్థానం నుంచి కంకణ రేఖల వరకు
ఈ ప్రాంతమంతా కూడా మీకు చంద్రుడి వచ్చేస్తుంది. ఇది చంద్రగ్రహ క్షేత్రంగా భావిస్తారు. ఇది దీని యొక్క ఎల్లలు. దీని సమపాతాలు చూద్దాం. సమపాతాలు అంటే సమానంగా ఉండటం, ఉచ్చంగా ఉండటం, పల్లంగా ఉండటం, అతిక్రమించటం, ఆక్రమించటం. ఈ విషయాలను గురించి చర్చించినప్పుడు దాని యొక్క సమతుల్యతను గురించి మనం చర్చించినట్టుగా అవుతుంది. ఈ చంద్రక్షేత్రం యొక్క సమతుల్యతను మొదలు తీసుకుందాం. ఇది సమానంగా ఉంటే చంద్రుడు కొన్నిటికి కారకాలు అవుతాడు, కొన్ని ఇస్తాడు కొన్ని గుణాన్ని. అట్లాగే గురువుని గురించి, శనిని గురించి, రవిని గురించి, బుధుని గురించి, కుజుడిని గురించి, శుక్రుని గురించి యొక్క వారి యొక్క కారకాలని గురించి ఆయా గ్రహ కారకాలు జ్యోతిష్యములు ఏ ప్రకారంగా అయితే చెప్పబడిందో అదే ప్రకారంగా సాముద్రిక శాస్త్రంలో కూడా చెప్పబడింది. చంద్రక్షేత్రం యొక్క కారకాలను ఇంత తీసుకుంటే ఒక్కసారి ఇటువైపు చూడండి. భూమికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి గ్రహం మనం ఉపగ్రహం అంటాం, కానీ జ్యోతిష్య భాషలో అది కూడా గ్రహంగా పరిగణింపబడింది. అతను చాలా సమీపంగా ఉన్నాడు కాబట్టి మన మీద చంద్రుని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. మనం రవిని ఆత్మకారకునిగా తీసుకున్నాం, కానీ చంద్రుడు మనోకారకుడు అవుతున్నాడు మనస్సుకు. అంటే చంద్రగ్రహం యొక్క ప్రభావం జాతకుని యొక్క మనస్సు మీద ఎక్కువ ఉంటుంది. ఈ రవిక్షేత్రం ఆత్మ మీద ఉన్నప్పుడు ఇది మీకు మనస్సు మీద ఉంటుంది. ఇక వీటికి కారకాలు అవుతున్నాడు మనస్సు, సౌందర్యం, సౌఖ్యం, సుకుమారత్వం, రసికత, కళలు, సంగీతము, నాట్యము వంటి కళలు. అట్లాగే ఉపాసన, ఆరవది స్థానచరణం చాలా ఉన్నా ప్రధానంగా వీటి గురించే మనం చర్చించుకుంటాం. కాబట్టి ఈ ఆరు కారకాలు చంద్రుడికి సంబంధించినవి. ఈ కారకాలు వీటి యొక్క సమతుల్యతను బట్టి ఆధారపడి ఉంటాయి. సాధారణంగా జాతకం చెబుతున్నప్పుడు లేదా సాముద్రిక శాస్త్రాన్ని గురించి చెబుతున్నప్పుడు గ్రహాలు, గ్రహాలు ఉండేటువంటి చిహ్నాలు అంటే గ్రహ సంపద, ఈ యొక్క చిహ్న సంపద, ఈ రెండింటి కలిపి 50% వరకు, దాదాపు శాస్త్రంలో 50% వరకు ఫలితాన్ని మనం వెల్లడించాలి. మిగతా 50% రేఖల్ని బట్టి ఉంటుంది. రేఖలు వేరు, చిహ్నాలు వేరు, గ్రహక్షేత్రాలు వేరు, వేళ్ళు వేరు, దేనికదే వేరు చేస్తూ ఉండాలి. అంటే గ్రహక్షేత్రాలు, గ్రహక్షేత్రాలలో ఉండేటువంటి గుర్తులు, వీటిని బట్టి మనం 50% వరకు త్రిభుజం ఉందా, చతుర్భుజం ఉందా, గుణకం ఉందా, యవం ఉందా, దుష్టాతి దుష్టమైనటువంటి దాన్ని చతురంగ పాళి ఉందా, ఇటువంటి మంచి చెడు ఫలితాలు అందులో ఉన్నటువంటి దాన్ని బట్టే మనం నిర్ణయించుకోగలుగుతాం. ఇప్పుడు వాటి సమతుల్యతను తీసుకుందాం. ఏ చంద్రగ్రహ పర్వతం అయితే అతి ఎత్తుగా లేకుండా, అతి లోతుగా లేకుండా సమతుల్యంగా ఉంటుందో, సమపాతంగా ఉంటుందో, సమానమైన ఎత్తులోపట ఉంటుందో, కారకాల యొక్క వర్ధిల్లుట చాలా గొప్పగా ఉంటాయి. అంటే అటువంటి వ్యక్తులలో మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది, మంచి మనస్సై ఉంటుంది, గొప్ప మనస్సై ఉంటుంది, అందరి ఏడ ప్రేమ భావాన్ని కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులు సుందరంగా కూడా ఉంటారు, వారి జీవితం సౌఖ్యవంతంగా ఉంటుంది, అంతేకాదు అతి సుకుమారంగా కూడా మనకు కనిపిస్తారు. విశాలమైనటువంటి నుదురు భాగం, గుండ్రని తల, ఎత్తైనటువంటి వంగినటువంటి కనుబొమ్మలు, నోరు సగము తెరిచినటువంటి తెరిచి ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి, 1-2 దంతాలు కొంత భాగం కనిపిస్తుంది. చంద్రజాతక యొక్క లక్షణాలు అవి. ఎప్పుడూ సగం నోరు తెరిచినట్టుగానే ఉంటుంది, అందంగా ఉంటాయి, ధవళాయమానంగా మన యొక్క పంటి వరస అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సుందరమైన, అందమైన, అధర భాగం ఉంటుంది అన్నమాట. వాళ్ళు నవ్వినా లొట్టలు పడుతుంటాయి, లోతులు పడుతుంటాయి, లొందలు పడుతుంటాయి, చాలా అందంగా, ఆకర్షణీయంగా ఎదుటి వ్యక్తిని తన వైపు తనలో ఒక చుంబక శక్తి ఉన్నదా అన్నంతగా ఎదురు వ్యక్తిని ఆకర్షించేటువంటి తత్వం ఇటువంటి వ్యక్తులకు ఉంటుంది. వీరిని తాకితే స్పర్శలో
దూరికి మించిన మెత్తదనం కనిపిస్తుంది. కొద్దిగంత స్థూలంగా అందంగా నడకల ఒక సౌఖ్యం, ఒక కళ, ఒక నాట్యం, ఒక గొప్పతనం తప్పకుండా ఇటువంటి జాతకులలో మనకు కనిపిస్తుంది. ఎవరికి ఎవరికైతే సమతలంగా ఉంటుందో. కొందరికి ఇదే స్థానం ఎత్తుగా ఉంటుంది, కొందరికి పల్లంగా కూడా ఉంటుంది. ఎత్తుగా ఉండటం లోపల ఇదే మనస్సు, ఇక్కడ చాలా మంచి మనస్సు సమతుల్యత అయినప్పుడు మనసు కొద్దిగా కాఠిన్యం చోటు చేసుకుంటుంది, ఎందుకంటే ఉన్నతంగా ఉంది కాబట్టి. అట్లాగే సౌందర్య విషయంలో కానివ్వండి, సౌఖ్యం విషయంలో కానివ్వండి, సుకుమారత్వంలో కఠినత చోటు చేసుకుంటుంది. రసికత మొరటుగా మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, మాట్లాడినప్పుడు ఎదురు వ్యక్తిలో ఒక అసహనశీలత మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ కారకాలు ఏమవుతున్నాయి, బెడిసి కొడుతున్నాయి, అంటే విపరీతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. కళలలో సంగీతము దాదాపు మృగ్యమని చెప్పవచ్చు చాలా ఎత్తు ఉన్నటువంటి వ్యక్తులలో. ఇక ఉపాసన సమతలంగా ఉన్నప్పుడు భక్తి ఉపాసన, ముఖ్యంగా స్త్రీ ఉపాసన, లలిత, కాళి ఇటువంటి వాటి యొక్క ఉపాసన వీళ్ళు భక్తి భావాలు ఉంటాయి. ఎత్తుగా ఉన్నంతే భక్తి భావన వారిలో తక్కువగా ఉంటుంది. ఇకపోతే స్థానచలనం లోపల సుకుమారుని వాళ్ళు స్థానచలనాలు చేస్తున్నప్పుడు, ప్రాంతాలు మారుతున్నప్పుడు చాలా సౌఖ్యంగా ఉంటారు. ప్రతి ప్రాంతాన్ని చక్కగా చూడాలనుకుంటారు, అక్కడ ఉన్న విశేషాలని గురించి కనుక్కుంటారు. కానీ ఎత్తుగా ఉండటం వలన ఇల్లే స్వర్గంగా భావించేటువంటి వ్యక్తులు ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంటారు. ఇది అతిగా వర్తిల్లుతున్నాయి ఎత్తుగా ఉండటం వలన. పల్లంగా ఉండటం వలన ఇదే మనస్సు ఏమవుతున్నది, గర్వము, కఠినంగా మాట్లాడటం కాదు, తనకు తానే కుంగిపోతాడు, ఏదో లోపంగా ఉన్నట్టు, మానసిక వికాసం సరిగా ఉండదు, వయస్సు తగ్గ బుద్ధి వికాసం ఈ వ్యక్తులలో కనబడదు. అంతేకాదు ఎల్లప్పుడూ ఏదో ఒక చింతాగ్రస్తంగా ఏదో ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో లోపం ఉన్నట్టు, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ వ్యక్తులలో మనకు కనపడుతుంది. కళారాధన ఉండదు, ఒంటరితనం, నిద్ర, కలవరింతలు, పలవరింతలు, అతి నిద్ర, ఇటువంటి వ్యక్తులలో రాత్రి నిద్ర లేచి నడిచిపోయేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఇస్తారు. భయంకరమైన కళ్ళు వస్తుంటాయి, ఉలిక్కి పడుతుంటారు, ఏదో ఒక భయం భయం ఉంటుంది. ఇటువంటి వ్యక్తులకు భూత, ప్రేత, పిశాచ బాధలు ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు ఎవరికైతే పల్లంగా ఉంటుందో. దైవభక్తి దాదాపు లేనితో సమానమే. అంతేకాదు స్థానచలనం ఎక్కడికి ఉండదు, ఎవరు వచ్చినా ఎక్కడికి పోయినా వీరి మాట ఎట్లా ఉంటుందంటే మౌనం, ఎవరితోని కలవకపోవటం, మాట్లాడినా ఒకటి రెండు మాటలు, ఇది ఇట్లా ఉంటుంది. అయితే ఇవి మీకు సమతుల్యత, ఉన్నతం, ఎత్తుగా ఉండటం, పల్లంగా ఉండటం, ఇది చూసాం. ఈ మూడింటిని చూసిన తర్వాత మరొక రూపం కూడా కనిపిస్తుంది. ఈ చంద్రభాగం ఈ శుక్రుని యొక్క ప్రాంతాన్ని కొంత ఆక్రమిస్తుంది. ఇంతవరకు వెళుతుంది మీకు, అంటే ఇంతవరకు కూడా ఆక్రమించినట్టు మీకు సమతుల్యంగా ఉంటుంది. ఇది కొద్దిగంత లోతు కావటమో విశాలంగా ఉండటమో ఇక్కడికి ఇక్కడికి శుక్రపర్వతం లోపల తేడా కనిపిస్తుంది. ఈ చంద్రపర్వతం శుక్ర ప్రాంతాన్ని ఆక్రమించడం ద్వారా, అతిక్రమించడం ద్వారా, వాటి సరిహద్దును దాటి వెళ్ళటం ద్వారా శుక్రుడు సంకుచితమవుతున్నాడు, కుంచుకోపోతున్నాడు. తననా వ్యక్తుల మీద ప్రేమ తగ్గుతుంది అటువంటి జాతకులకు. అటువంటి వెళ్ళినప్పుడు ఏదో మానసిక బాధ, అయ్యో తల్లికి దూరమయ్యాను, తండ్రికి దూరమయ్యాను, భ్రాతృలకు, భగిని వంటి వ్యక్తులకు, తననా బంధువులకు, తననా మిత్రులకు దూరంగా ఉన్నానే, సౌఖ్యరహితంగా ఉన్నానే, ఏమీ పొందలేకపోతున్నానే, ఇటువంటి ఏదో ఒక బాధ ఈ వ్యక్తులలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది శుక్ర ప్రాంతాన్ని ఆక్రమించడం. అట్లా కాకుండా ఇటువైపు వ్యాపించకుండా ఈ వెలుపల వైపు కూడా కొంతమందికి ఉబ్బుగా ఉంటుంది. ఇట్లా చెయ్యి అంతా ఒక తీరు ఉంటుంది. ఈ ప్రాంతం కొంతమందికి
ఉబ్బుగా కనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తుల మీద శుక్రుని ప్రభావం కాకుండా బాహ్య జగత్తుల యొక్క వ్యక్తులు అంటే మిత్రులు, దూరపు బంధువులు, వీళ్ళ యొక్క ప్రభావం, వీళ్ళ యొక్క జోక్యం వలన ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడూ ఒక చింత లోపల ఉంటూ ఉంటారు. వీళ్ళు ఇటు అటు కదులుతూ ఎక్కడెక్కడ ఉంటూ సమయాన్ని వెళ్ళదీస్తుంటారే తప్ప ఎక్కడా సంతోషంగా కూడా ఉండలేనటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇవేవీ లేకుండా సమతుల్యత ఉందనుకోండి, అన్నిట్లో గొప్ప వ్యక్తులు, ఆకర్షణీయమైన వ్యక్తులు, మంచి ప్రతిభక్తి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు మాతృప్రేమికులై ఉంటారు. మాతామహుల ఎడ అంటే తల్లికి సంబంధించిన బంధువులు, తల్లికి సంబంధించిన సోదరులు, సోదరీమణులు, వాళ్లకు సంబంధించిన వాళ్ళ మీద ఇటువంటి చంద్ర జాతకులకు చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ వ్యక్తులు ఇటువంటి జాతకులకు ఎక్కువ సన్నిహితంగా ఉంటారు. పితృరూపాన్ని కొంతమంది కలిగి ఉన్నా చంద్రజాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కనుబొమ్మలు చూడండి మీరు, కొద్దిగా ఎత్తుగా కనిపిస్తాయి, నిండైన కళ్ళు ఉంటాయి, పెద్దని కళ్ళు ఉంటాయి. కొందరు తండ్రిని పోలి ఉండవచ్చు, ఎక్కువ మంది సాధారణంగా తల్లినే పోలి ఉంటారు. తండ్రిని పోలి ఉన్న నడకలో, మాట తీరులో కొద్దిగా స్త్రీ లక్షణం మాత్రం కనిపిస్తుంది. అది మరీ ఉబ్బుగా ఉంటే మాత్రం ఆడంగ లక్షణాలు అంటాం. పురుషుడై ఉండి కూడా స్త్రీ వంటి చేష్టలు కలిగి ఉండటం, స్త్రీ వంటి ధ్వని కలిగి ఉండటం, స్త్రీ వంటి చర్యలు కలిగి ఉండటం, ఇటువంటి మనం ఇటువంటి వ్యక్తులలో గమనించవచ్చు. ఇప్పుడు సమతుల్యతలో ఉన్నత భాగం, నిమ్న భాగం ఎట్లా ఉండటం వల్ల ఏమవుతుంది, పక్క పక్క యొక్క పర్వతాన్ని ఆక్రమించడం వలన ఎట్లా ఉంటుంది, ఈ యొక్క ఫలితాన్ని మనం చూస్తున్నాం.